సగుటూరు అనేటువంటి ఒక ఊరిని ఇంత పాపులర్ చేసిన వాడు బహుశా ఎవరు లేరు. ఇతనే పాపులర్ చేశాడు వాళ్ళ ఊరికి. ఇంకా సగుటూరు వాసులు ఎవరన్నా ఉంటే గర్వించచ్చు, మీ ఊరిని ఇంత పాపులర్ చేసిన. ఇవన్నీ పక్కన పెడితే ఆర్పి నాకు బాగా ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద కమెడియన్, మా జబర్దస్త్ లో అధినేతలు చేసిన ప్రతి కమెడియన్ అంటే నాకు ఇష్టం, బాగా చేస్తాను. నమస్కారం అండి, నా పేరు ఆర్పి. నేను ఇప్పుడు ఒక సినిమా శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ఒక ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా చేస్తున్నాను. ఇది నెంబర్ వన్ అని అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ సినిమా అంటే ఒక 15 ఇయర్స్ బిఫోర్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఒక అసినేటర్గా చేసినప్పుడు ఒక మంచి సినిమా తీయాలి, ఒక అవార్డు ఫిల్మ్ తీయాలి, నాకంటూ ఒక మంచి స్థానం ఉండాలి, నేను ఒక అవార్డు కొట్టాలనుకున్నాను. అది జబర్దస్త్ తర్వాత అదిరింది, తర్వాత ఈ మధ్యలో లేట్ అయిపోతుంది అనుకుని నేను అదిరింది ప్రోగ్రామ్ని ఇంకా కొన్ని రోజులు లీవ్ తీసుకుని జనవరిలో వస్తానని చెప్పిన తర్వాత నేను మంచి సినిమా తీయాలి ఎట్లా అదిరింది ప్రోగ్రామ్ పక్కన పెట్టాను అనుకున్నప్పుడు డైలీగా దిగేశాను. అప్పుడు విత్ఇన్ 3 డేస్లో ఈయనే మా ఆఫీస్కి వచ్చి అరుణాచరణ్ గారు, ఏమంటే మీ ఇంటర్వ్యూ చూశాను, మీ క్యారెక్టర్ గురించి విన్నాను, అందరూ మీ గురించి బాగా చెప్పారు, మీరు డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారు, నేను మీతో సినిమా చేస్తాను అంటాను. అండ్ అది కథ చెప్తారు, కథ ఏం అవసరం లేదండి, మీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది అన్నారు. పర్లేదండి, ఒకసారి కథ విన్నాను. కథ విన్న తర్వాత నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానండి మీరు మంచి కథ రాస్తారని చెప్పి ఈ సినిమా నా చేతిలో పెట్టారు. చేతిలో పెట్టిన తర్వాత విత్ఇన్ సెకండ్లో ఇంత పెద్ద ఆఫీస్ ఇవ్వడం, ఇంత స్టాఫ్ని ఇవ్వడం, వాళ్ళ శాలరీలు ఇవ్వడం ఈ రోజు ఎంత ఘనంగా జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే మా నాన్నగారు, నేను విపరీతంగా అభిమానించే వ్యక్తి, వ్యక్తిత్వం ఉన్న శక్తి. నాకు చాలా విషయాలు తెలుసు, అది చాలాసార్లు చెప్దాం అనుకున్నా, ఇప్పుడు కాదు, అది పరిస్థితి ఇది కరెక్ట్ కాదు. ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తిత్వం, ఎంతో మందికి అన్నం పెట్టిన వ్యక్తిత్వం. ఈ రోజుకి ఏ కమెడియన్కి ఏదైనా అయితే నైట్ అంతా నిద్రపోరు, సోఫాలో కూర్చొని కన్నీళ్లు పెట్టే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. నాకు తెలిసి చాలా మందికి తెలియదు అనుకుంటా, పర్సనల్ గా నాగబాబు గారితో మా నాన్నగారితో ఎక్కువ స్పెండ్ చేసింది, చాలా మంది ఉండొచ్చు కానీ ఎక్కువ ఎమోషనల్ ఫీలింగ్స్ తో సెండ్ చేసింది నేను ఒక్కడిని మాత్రమే. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను మాట్లాడనిపిస్తుంది. ఫస్ట్ నేను పిలవగానే ఈ కరోనా టైంలో, ఈ లాక్డౌన్ టైంలో ఎంతైనా సరే కొంచెం దూరం పాటించాల్సిన ఈ సమయంలో కేవలం నా కోసం మాత్రమే నేను ఫోన్ చేసిన వెంటనే నన్ను గుర్తు చెయ్యి అని చెప్పి ఇక్కడికి వచ్చి నా సినిమా గురించి ఎంత చెప్పినందుకు డాడీ మీ అబ్బాయిగా మీరు నాకు ఎన్నో జడ్జ్మెంట్లు ఇచ్చారు, ఎన్నో స్కిట్లు బాగాలేవు, కొన్ని స్కిట్లు బాగున్నాయి, కానీ నేను తీసిన ఈ సినిమా బొమ్మ దద్దరిల్లిపోతుంది డాడీ. అది జడి చక్రవర్తి గారు వచ్చారు, అందరు వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఇదే ప్రొడ్యూసర్ గారితో కూడా సినిమాలు చేయాలి నాకు ఉంది. చరణ్ అర్జున్ గారు వచ్చారు, నువ్వు రాయి నేను శిల్పుడు ఒక ప్రైవేట్ ఆల్బమ్ తో కోట్ల మందికి ప్రేక్షకులను వీక్షకులను చేసినటువంటి ఒక వ్యక్తి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. శ్రీ పద్మజ పిక్చర్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ వన్ బొమ్మ దద్దరిల్లిపోద్ది. మా నాన్నగారు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, ఇది ఒక మంచి కథ. ఎస్ సార్, మీరు అనమాట అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.